వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వచ్చింది. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది, బేసిక్గా ఉంది, మంచిగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు బాగా అందరికీ అందుబాటులో అందుతున్నాయి. ఏదో ఒక 10% మాత్రం కొద్దిగా బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఏదైనా అటు ఇటుగా ఉన్నా సరే 90% వరకు సక్సెస్. అయితే ఇంత భారీ మొత్తంలో 70,000 కోట్లు 80,000 కోట్ల వరకు జనానికి పంచిపెట్టడం అనేది కరెక్టే అంటారా? 70,000 80,000 కోట్లు పంచడం అంటే మరి కరోనా ఇప్పుడు 10 నెలలు ఇదైంది. ఆ కరోనాలో మరి లాక్డౌన్ మూలన ఎవరు బయటికి రాలేదు. మరి కంపల్సరీ ఇవ్వాలి కదా, ఎట్లా మరి ఇదవుతారు పబ్లిక్? బయటికి రానిలేదు, లాక్డౌన్ పెట్టారు, పనులు లేవు. మరి కనీసంగా ఎట్లా లేదన్నా తిండన్నా జరగాలి కదా, దాని మీద మరి అది జరుగుతాయి అవుతాయి, అప్పు అవుద్ది కదా. పేద మధ్య తరగతి కుటుంబాలకి పథకాలు అందుతున్నాయంటారా? అందుతున్నాయి. ఏదన్నా ఒక 10% మైనస్ అయినా అందకపోయినా టోటల్గా అందరికీ అందుతున్నాయి. అందుబాటులోకి వాలంటీర్ వ్యవస్థ మీద దాని మీద ఇదయ్యి బాగా ఇంప్లిమెంట్ చేసి చేస్తున్నారు. అందరికి అందేటట్టు అందరికి అందుతున్నాయి టైం టు టైం. అభివృద్ధి పనులు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు అసలు ఏం జరగలేదు. అభివృద్ధి పనులు శరవేగంగా బాగా స్పీడ్గా జరుగుతున్నాయి. రోడ్డు కానీ, ట్రైన్ కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా బాగా గ్రైండరీ కానీ అన్నీ బాగా చేస్తున్నారు. సైడ్ కాలువలు, డ్రైనేజీలు, రోడ్లు. ఒకరోజు చేస్తే మీకు అంత అర్థమవుతుంది. అసలు ఏ రోడ్డు చూసినా పనులు మాత్రం బాగా స్పీడ్గా చేస్తున్నారు. అయితే విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం కూడా మొన్న రిటర్నింగ్ వాల్కి సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎప్పట్లో పూర్తయ్యేదంటారో సంగతి అది టైం పెట్టారుగా, మా టైంలోపు పూర్తి చేస్తారు. చాలా మంచిది కృష్ణలంక వాసులకి. ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడ వరకు రామలింగేశ్వర నగర్ వరకు చాలా ఇది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్లడ్ వస్తే, వరదలు వస్తే ఆ ఇబ్బంది లేకుండా బాగుంటుంది. వాటర్ వచ్చినా ఇక వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అన్నమాట. తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తాయి. ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. ఏ పార్టీ గెలిచిందంట? వన్ సైడ్ ఇక వైసీపీ, దాంట్లో నో డౌట్. టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా, ఎలా చూస్తారు? టీడీపీ క్యాడర్ ఉన్నా ఇప్పుడు వాళ్ళు అయిపోతారని అనుకుంటున్నారు పబ్లిక్. లేకపోతే పోటీలు ఉంటారు కానీ ప్రధానంగా పోటీ మాత్రం బీజేపీకిను వైసీపీకి అని నా ఐడియా. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు, పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఎలా చూస్తారు? ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి పాదయాత్ర చేస్తే బీజేపీకి బలం పుంజుకోదు, అనవసరంగా మైనస్ అవుద్ది. అతను వచ్చి పాదయాత్ర చేసినా, ప్రచారం చేసినా, ఓట్లు అడిగినా అది బీజేపీకే మైనస్, ప్లస్ అనేది అవ్వదు. ఎందుకంటే అతని స్టాండ్ ఒక రకంగా లేదు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీకి 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని చెప్పేసి అంటున్నాడు, సాధ్యమే అంటారా? అవ్వచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, ఈ వాళ్ళు చేసే వైసీపీ చేసే ప్రభుత్వం చేసే పనులు కానీ కంపల్సరీ అవ్వచ్చు, రీచ్ అవ్వచ్చు 5 లక్షలకి. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 8వ తారీఖున పోలింగ్ ఉంటుంది, 10వ తారీఖున కౌంటింగ్ కూడా ఉంటుంది. ఎలా చూస్తారు? ఈ కార్పొరేషన్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ ఎట్లా వన్ సైడ్ అయిందో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా అంతే, వన్ సైడే వైసీపీ. అయితే ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి అంతేగా, మరి వాళ్ళ క్యాడర్ లేదు, మూమెంట్ లేదు, బలం లేదు. వాళ్ళు ఇప్పుడు టీడీపీ అంటే, తెలుగుదేశం పార్టీ అంటే నమ్మకం ఈ పబ్లిక్లో, ప్రజల్లో సన్నగిలిపోయింది. దాని మీద ఇక వైసీపీకే ఇదే బట్టి వాళ్ళు మేము పోటీ చేయమని చెప్పి అన్నారు. అయితే నిమ్మగడ్డ గారి పదవీకాలం పూర్తయిపోయిన తర్వాత మాజీ సీఎస్ నీలం సాహ్ని గారిని ఎన్నికల కమిషనర్గా నియమించడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఎలా చూస్తారు మరి? ఆవిడ ఇప్పుడు ఎక్స్పీరియన్స్, మోస్ట్ ఎక్స్పీరియన్స్, మాజీ సీఎస్గా బాగా చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషనర్గా నియమించారు. మంచిదే, అది మంచి పద్ధతి. ఆవిడ కూడా అనుభవం ఉంది, చాలా చక్కగా జరుగుద్ది. అయితే కర్నూలు ఎయిర్పోర్ట్ విషయంలో చూసుకున్నట్లయితే అచ్చెన్నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ మేము ఎయిర్పోర్ట్ కట్టేశాము, కాకపోతే ఇప్పుడు జగన్ వచ్చి ఏదో పై హంగులు చేసి ఆయనే కట్టేశాము అన్నట్లుగా చెప్తున్నారు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు. ఎలా చూస్తారు? అచ్చెన్నాయుడు అప్పుడు మంత్రిగా ఉన్నాడుగా, ఏ పనులు చేశారు, ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు, అసలు ఏది మొదలెట్టారు అనేది అచ్చెన్నాయుడే చెప్పాలి. ఒక్కటి చేయకపోగా మొదలెట్టపోకప్పుడు ఉదాహరణకి గొల్లపూడి రామర్పాడు రింగ్ రోడ్ ఉంది, బైపాస్ రోడ్ ఉంది, అది వైఎస్ ఇచ్చేసాడు. ఏదో కొద్దిగా ఆగితే వాళ్ళు ఏదో సొన్నాలు వేసుకుని మేము ఏం చేసామని ప్రారంభోత్సవం చేశారు. అట్లా ఉంటే వాళ్ళ పనులు. కర్నూలు ఎయిర్పోర్ట్ ఎప్పుడు వైఎస్ దగ్గర నుంచి అది ప్రపోజల్లో ఉంది, అది మొన్న ఇదైంది కాబట్టి జగన్ వచ్చిన తర్వాత అది మొత్తం పూర్తిగా ఇచ్చేసేసి రన్ చేశారు. అది అయితే మరి పోలవరం పనుల సంగతి ఏంటంటారు? పోలవరం 2022లో పూర్తి చేస్తామని చెప్పేసి అధికార పార్టీ సాధ్యమే అంటారా? సాధ్యమే. 22కి గ్యారెంటీగా గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేస్తారు, అంతే. వాటర్ వచ్చేస్తుంది అంత సర్వేగంగా అంత స్పీడ్గా పట్టుదలతో నమ్మకంతో పనిచేస్తున్నారు వాళ్ళు. పోలవరం మాత్రం కంపల్సరీ 22కి అయిపోద్ది. అదే తెలుగుదేశం పార్టీకి యువరక్తం రాబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి కష్టపడి పనిచేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు మీరు? మరి అది నిజమేగా. మరి ఇప్పుడు కుప్పం వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పేసి అక్కడ చంద్రబాబు వెళ్ళినప్పుడే అన్నారు పబ్లిక్ ప్రజలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ రావాలని అంటారని, తిరుపతిలో కూడా అంటారని. ఇప్పుడు వీళ్ళు మేము ఎలక్షన్ బహిష్కరణ అనేది ఒక వాళ్ళ మైండ్ సెట్ గేమ్ అనుకుంటున్నాను నేను, అనుకుంటాం అలాంటి గేమ్లో అదొకటి. జూనియర్ ఎన్టీఆర్ ఎవరితో రావాలని గోరంట్లో బుచ్చేసోదని అంటాం, మంచిది. అది ఇప్పుడు ఒక కోటరీ పని చేస్తుంది, ఆ కోటరీతో పని లేకుండా అదే యువ రక్తం వచ్చింది అనుకోండి, ఆ పార్టీ కూడా ఇదవుద్ది. గ్రామ వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? బాగుంది. అందరికీ ఒకళ్ళు తెలియని వాళ్ళు కూడా ఏదైనా డౌట్ ఉంటే చక్కగా చెప్తున్నారు. వాళ్ళ సచివాలయం దగ్గరికి వెళ్తే ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది వాళ్ళు ఆ రూల్ అండ్ రెగ్యులేషన్తో పనిచేస్తున్నారు. ఏదన్నా పెండింగ్ లేకుండా ప్రతి పని ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా జరిగిపోతుంది. అది నేను పుట్టిన చోట్లంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాయి నాయన, అసలు మీరు చెప్పే పని లేదు, మేము చెప్పవసరంలో ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉందని ఓట్లు వేస్తంటే అందరూ వేస్తున్నారు కదా ఓట్లు సాలిడ్గా. ఇదే మరి రోడ్లు, డ్రైనేజీ, ఫ్లైఓవర్లు కడుతున్నారా? అభివృద్ధి పనులు రోడ్లు అమెరికాలో మళ్ళీ ఉన్నాయి, రోడ్లు అమెరికాలో మళ్ళీ చేశాడు, అంత బాగున్నాయి. ఇంకేం చెప్పను, ఇంకేం చెప్పమంటా చెప్పు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిద్దంటారు? వస్తుంటాయో పోతుంటాయి. ఏ పార్టీ గెలిచింది? జగన్ పార్టీ గెలిచింది. అదృష్టం మనం చెప్పలేదు. మరి అప్పటికప్పుడు కట్టలు ఇస్తున్నారు, మరి కట్టలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారుగా, వాళ్ళు గెలుస్తారు. అది అంతవరకు. ఏ ఎలక్షన్స్ అయినా సరే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంటారా? ఆడి బతికున్నంతకాలం ఇదే, ఇక రెండో వాడు ఎవడు రాడు, ఎవరిని చేయనీడు.